కీర్తన 103 వచనం 8. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ఇటువంటి దేవుణ్ణి మనందరము కూడా పూజించాలి. ఆయన దయ కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క దయ మీద ఆధారపడుతూ ఉంటాడో అతడు దేవునిలో నమ్మకం ఉంచుతాడు. ఏ వ్యక్తి అయితే దేవునిలో నమ్మకం ఉంచుతూ ఉంటాడో దేవుని దయను కోరుకుంటాడు. కాబట్టి దేవుని యొక్క దయ మనకు సమీపంలోనే ఉన్నది. మనందరము కూడా తప్పిదములను చేసి ఉన్నాము, దేవునికి దూరం అవుతూ ఉన్నటువంటి వారిగా ఉన్నాము. కానీ దేవుడు ప్రేమించే దేవుడు, కరుణామయుడు కనుక అతని చెంతకు మనందరము కూడా రావాలి. అందుకే హేస్కెల్ గ్రంథము 18:27-28 వచనాలు మనం చూస్తాం. ఏ వ్యక్తి అయితే తన దుష్కార్యం నుండి వైదొలగి ఒక సజ్జనుడిగా మారాలని తలంచి దేవుని యొక్క దయను కోరుకుంటాడో అతడు దేవుని యొక్క దీవెన పొందుతూ ఉంటాడు. అదేవిధంగా దేవుని యొక్క నూతన జీవితాన్ని పొందుతూ ఉంటాడు. మనందరం కూడా ఆ విధంగా దేవుని యొక్క దయను కోరుకునే వారిగా ఉందాం. దేవుని యొక్క దయ లేనిదే మనము దేవునిలా, దేవుని బిడ్డలా, దేవునికి సాక్ష్యమిచ్చే వారిగా మనము బ్రతకలేము. దేవుని దయను కోరుకుందాము, దేవుడిచ్చేటువంటి దీవెనలను మనం పొందుదాము, దీవెనకరంగా ఎదుటి వారికి సాక్ష్యమిచ్చి బ్రతుకుదాము. 2వ జాన్ పాల్ జగద్గురువులు తాను రాసిన విశ్వలేఖలో దివ్య ఇన్ మిసరికోర్టియన్, ఆ విశ్వలేఖలో ఆయన ప్రకటించేది ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రేమకు మరో పేరు ఈ దేవుని యొక్క దయ. ఎవరైతే దేవుని యొక్క ప్రేమను పొందగోరుచు ఉన్నారో, పొందగోరాలని కోరుకుంటున్నారో, దేవుని యొక్క దయకు నోచుకోవాలి. మనము అనేక పొరపాట్లు చేస్తూ దేవుడు మనకు ప్రసాదించేటువంటి అనుగ్రహాలను పోగొట్టుకొని విశ్వాసంలో వెనకంజలో ఉన్నాము. కాబట్టి మన పరిస్థితులను అర్థం చేసుకొని మనం ఉన్న స్థితిగతులను మనము మరొకసారి నెమరు వేసుకొని మన విశ్వాసములో ప్రభువు దగ్గర సమీపములో ఉండాలి, ప్రభును చేరుకోవాలి, యోగ్య రీతిలో ప్రభును స్వీకరించాలి అంటే ప్రభువా నా మీద దయచూపుము అని గ్రుడ్డివాడు ఏ విధంగా అయితే సువార్తలో యేసు ప్రభువును ఆయన రాకను చూసి మొరపెట్టుకున్నాడో మనము కూడా మొరపెట్టుకోవాలి. దేవుని దయ లేకుండా ఏ వ్యక్తి కూడా మన్నింపును పొందలేడు. మన్నింపు లేక ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాడు. నీతిమంతులము కాక మనము ఏనాడు కూడా పరలోక రాజ్యం వైపు అడుగులు వేయలేము. కాబట్టి దివ్య కారుణ్యాన్ని మనము కోరుకుందాం. పోప్ ఫ్రాన్సిస్ గారు 17 మార్చి 2013 ఆయన పోపు గారు అయినటువంటి మొదటి ఆదివారం ప్రసంగంలో ఆయన చెబుతూ, దేవుడు తన యొక్క మన్నింపును మనిషికివ్వడంలో ఏనాడు కూడా అలసిపోవడం లేదు. కాని మనిషి దేవుని దయను కోరుకోవడంలో అలసిపోతున్నాడు అని చెబుతూ ఉన్నారు. ఈ గొప్ప సందేశం ప్రకారం మనందరం కూడా తెలుసుకుందాం. మనందరం కూడా పాపములో ఉన్నాము, పాపులుగా జీవిస్తూ ఉన్నాము. దేవుని యొక్క పాప మన్నింపు మనం కోరుకున్నట్లయితే దేవుడు తన కరుణ సముద్రములో మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటాడు. మనందరికీ కూడా నూతన జీవితాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు. మనిషికి భక్తి చాలా అవసరం. ఆధ్యాత్మిక జీవితం లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క అనుగ్రహాలను పొందలేడు, దేవుని యొక్క స్వస్థతను పొందలేడు. దేవుని యొక్క స్వస్థతను పొందగోరే ప్రతి ఒక్కరూ కూడా తన అంతరాత్మను పరిశీలించుకుని దేవునిలో ముడిపడినటువంటి బంధాన్ని పరిశీలించుకుని మనిషి ఏ విధంగా అనుదిన జీవితంలో తన విశ్వాసాన్ని వ్యక్తపరచుకుంటున్నాడో పరిశీలించుకోవాలి. అలా చేసిన తర్వాత
దేవుని మాత్రమే నమ్మి దేవుడు మాత్రమే చేయగలడు అని అనుకుని ఎప్పటికప్పుడు దేవుని యొక్క దయను కోరుకోవాలి. ఈ కాన్వెంట్ లో నివసించినటువంటి పునీత ఫౌస్టినమ్మ గారు పెద్ద పెద్ద దైవ శాస్త్రాలు ఏమీ చదవలేకపోయినప్పటికీ కూడా ఏ విధంగా ఈ దివ్య కారుణ్యం గురించి మాట్లాడగలిగింది, అదే విధంగా రాయగలిగింది. మనందరినీ కూడా దివ్య కారుణ్యమూర్తి వైపు భక్తిని ప్రదర్శించేవారిగా మనల్ని ప్రోత్సహించింది ఏమంటే, ఆమెకు త్రిత్వైక సర్వేశ్వరంలో ఉన్నటువంటి బంధము, యేసు ప్రభు యొక్క శ్రమల మరణాన్ని గురించి లోతుగా ధ్యానించినటువంటి ఒక పునీతురాలు పునీత ఫౌస్టినమ్మ గారు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క శ్రమల మరణాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉంటాడో, ఆ ధ్యానంలో మునిగిపోతూ ఉంటాడో, త్రిత్వైక సర్వేశ్వరంలో అతడు ఏకమవుతూ ఉంటాడో. కాబట్టి దేవుని యొక్క నిగూఢ రహస్యాలను, ప్రణాళికలను, దేవుడు పొందుపరచినటువంటి ప్రణాళికను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని బట్టి తన యొక్క జీవితాన్ని మలుచుకుంటాడు. మనము కూడా మన నిజీవితంలో కేవలము మనము ఏమి సంపాదించాలి, ఏమి సాధించాలి అనే కాదు, కానీ ఏ విధంగా మనము మన జీవితంలో నిత్యము సర్వేశ్వరుల్లో మనము నిమగ్నమై ఉంటూ ఉన్నాము. యేసు ప్రభు యొక్క శ్రమల మరణం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము. పునరుత్థానుడైన యేసు ప్రభు యొక్క అనుగ్రహాలను, ఉత్థాన భాగ్యములను మనం పొందడానికి మనము ఏ విధంగా ప్రయత్నిస్తామో పరిశీలించుకొని ఒకడుగు ముందుకు వేద్దాం. మనకు కనిపించేటువంటి టవర్ క్రాకౌలోనే పెద్ద టవర్ గా ఉంటుంది. దీని ఎత్తు 76 మీటర్లు, అదే విధంగా లోపల 315 మెట్లు ఉంటాయి. అదే విధంగా ఎదటి భాగములో ఒక పడవ ఆకారంలో ఉంటుంది. దీని మీద 2వ జాన్ పాల్ జగద్గురువుల యొక్క స్వరూపం ఉంటుంది. ఈ శ్రీసభ అనేటువంటి పడవను నడిపిస్తున్నటువంటి పేతురుగారి వారసత్వాన్ని పొందినటువంటి జగద్గురువులు మరి దేవుని యొక్క కార్యాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు అన్నట్లు సాదృశ్యాన్ని చూపించేటువంటి ఈ స్వరూపం మనకు కనిపిస్తుంది. దివ్యకారుణ్య పండుగ రోజున ఇక్కడ వేల మంది సమావేశమవుతూ దివ్య బలి పూజలు పాల్గొంటారు. పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు ఈ బలిపీఠం నుండి దివ్య బలి పూజ సమర్పిస్తూ ఉంటారు. అనేక మంది భక్తులు ఈ ఆవరణలో దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపించేటువంటి ఒక పెద్ద మైదానం, విశాలమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో వేల కొలది భక్తులు ఈ దివ్యకారుణ్య పండుగ ఆదివారం నాడు దివ్య బలి పూజలో లక్షల కొద్ది పాలు పంచుకుంటూ ఉంటారు. అదేవిధంగా కనిపించేటువంటి ప్రాంతం అంతా కూడా మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతంలో భక్తుల చేత కిటకిటలాడిపోతూ ఉంటుంది. భక్తుల సమూహముతో దివ్యకారుణి జపమాల ఇక్కడ జపించడం జరుగుతూ ఉంది. 3 గంటల సమయంలో అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసి వారు దేవుని యొక్క దయను కోరుకుంటూ ఉంటారు. ఇది కనిపించేటువంటి ఈ నిలయం కూడా 2వ జాన్ పాల్ జగద్గురువుల యొక్క ఒక నివాస స్మారక స్థలముగా ఉంటుంది. ఇక్కడ చిన్న మ్యూజియం ఉంటుంది. అదేవిధంగా పూజ జరుపుకోవడానికి వీలుగా, అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ఒక మ్యూజియంలా ఈ ప్రాంతం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇప్పుడు వారు మరలా బాగు చేస్తూ ఉన్నారు. ఇంకా 1 సంవత్సరం పట్టేటువంటి అవకాశం కూడా
ఉన్నది. పునీత్ పౌష్టినమ్మ గారు తాను పొందుపరచుకున్నటువంటి డైరీలో 300 ఆ సంఖ్యలో ఆ డైరీలో ఉన్నటువంటి ఒక భావనను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అన్లెస్ ద హ్యుమానిటీ టర్న్స్ ట్రస్ట్ఫుల్లీ టు ద మర్సీ ఆఫ్ గాడ్ ఇట్ విల్ నాట్ ఫైండ్ పీస్. విశ్వాసభరితముగా మానవాళి దేవుని యొక్క దయకు నోచుకోనట్లయితే అది శాంతిని పొందజాలదు. కాబట్టి దేవుని యొక్క శాంతిని పొందేవారముగా మనము ఈ లోకంలో మనగలగాలి అంటే దేవుని యొక్క దయకు నోచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిత్య పిత, మా పాపముల మరియు సకల మానవాళ్ళ పాపముల నిమిత్తము మనాదుండు మీ దివ్య కుమారుడైన యేసు క్రీస్తున అతని దివ్య శరీర రక్తములను ఆత్మ దైవత్వములను మీకు సమర్పించుచున్నాము. యేసు దుఃఖకరమైన బాధాపాట్లకు గాను మా మీదను సమస్త ప్రపంచం మీదను దయగానుండండి. పవిత్రుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పవిత్రుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పవిత్రుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. యేసు, మీరు మరణించినప్పటికీ కూడా ఆత్మల కొరకు మీ జీవపు ఊట పొంగి పొరలింది. సమస్త ప్రపంచానికి మీ కరుణా సముద్రం ఆహ్వానం పలికింది. ఓ జీవపు ఊట, ఓ అతీత దివ్య కారుణ్యమూర్తి, సమస్త ప్రపంచాన్ని ఆలింగనం చేసుకుని మా కోసం మీరు శూన్యపరుచుకున్నారు. మా కోసము యేసు హృదయం నుండి ఎగజిమిన ఓ రక్త జ్వల ద్వయమ, నేను నిన్ను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ రక్తంలో కడగబడాలని, యేసు దివ్య కారుణ్యం చేత నింపబడాలని మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. పునీత్ పౌష్టినమ్మ గారు మా కొరకు ప్రార్థించండి.